हाय हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल। हेलो सब्सक्राइबर्स, ई रोज़ मन वीडियो ग्रीन टी बैग्स कोसम चाला इंपॉर्टेंट विषय अंदर तेलुसुकोवाल्सिन विषय। सो एवरकैना नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी, फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळु सब्सक्राइब चेयंडी। प्लीज सब्सक्राइब आवर चैनल गाइस, एंदुकंटे मंचि मंचि टॉपिक्स मी अंदर कोसम तीसुकोस्तुन्नानु, मंचि इन्फर्मेशन शेयर चेस्तुन्नानु। प्लीज 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 शेयर मई वीडियो फ्रेंड्स। अंड ई रोज़ टॉपिक वच्चेसि ग्रीन टी बैग्स यूज चेस्तुन्नारा। ग्रीन टी बैग्स कोने मुंदु कूडा चाला जाग्रत्तलु मनं तीसुकोवाली, लेदंटे अवि एनवायरनमेंट नि एंतला पाडु चेस्तायो नेनु चेप्तानु। सो चाला इंपॉर्टेंट टॉपिक, अंदरू फुल्गा कॉन्सेप्ट विनंडी, तेलुसुकोंडी अंड शेर चेयंडी। ఇక్కడ నేను చెప్పబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గ్రీన్ టీ బ్యాగ్స్ పేపర్స్తో తయారు చేస్తారని చాలామంది అనుకుంటారు, కానీ గ్రీన్ టీ బ్యాగ్స్ అన్నవి పేపర్స్తో తయారు చేయరు. వాటి కోసం యూజ్ చేసేది నైలాన్, రేయాన్ అండ్ పాలీప్రోపిలీన్ వంటి ఉంటాయి కొన్ని పదార్థాలు, వాటితో తయారు చేస్తారు. ఇవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మ్యాక్సిమం మనం న్యాచురల్గా వాడాలి, తప్పితే గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా మనం చూసుకొని తెలుసుకొని వాటి కోసం యూస్ చేయడం అనేది మంచిది. గ్రీన్ టీ బ్యాగ్స్ అనేది ఎలా యూస్ చేయాలి, ఎటువంటివి యూస్ చేయాలో కూడా నేను చెప్తాను. సెకండ్ పాయింట్, గ్రీన్ టీ బ్యాగ్స్లో ఉండే గ్రీన్ టీ ఆకులు చాలా సన్నగా ఉంటాయి. ఇలా వాటిని సన్నగా చేసే క్రమంలో చాలా డస్ట్ వస్తుంది. అంతేకాక ఈ ప్రాసెస్లో ఇవి మాయిశ్చర్కి, ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాటి క్వాలిటీ తగ్గిపోతుంది. గ్రీన్ టీ బ్యాగ్ని ట్యాగ్కి తగిలించి ఉంచడానికి స్టాపిల్ పిన్ వాడతారు. గ్రీన్ టీ బ్యాగ్ని నీటిలో ముంచినప్పుడల్లా ఆ పిన్ కూడా మునుగుతుంది. ఇందువల్ల గ్రీన్ టీ రుచి మారుతుంది, హెల్త్కి కూడా మంచిది కాదు. వెయిట్ లాస్ కావాలి అనుకోగానే మనకి ముందు గుర్తొచ్చేది గ్రీన్ టీనే. అయితే గ్రీన్ టీ తీసుకోవడానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే రోజుకు 2 నుండి 5 కప్పుల వరకు మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి. అంతేకాదు గ్రీన్ టీ బ్యాగ్స్ విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవేమిటో చూద్దాం. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతారు. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే క్యాలరీలన్నీ త్వరగా కరిగిపోతాయని ఒక భ్రమ మాత్రమే, కానీ అది నిజం కాదు. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. సో భోజనానికి కానీ గ్రీన్ టీకి కానీ మినిమం 1 అవర్ 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. ఇట్లాంటివి చేయటం వల్ల మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వెయిట్ లాస్ అనేది సక్సెస్గా ఉంటుంది, లేదు అంటే లేనిపోని హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ టీని వేడివేడిగా ఎప్పుడూ తీసుకోకూడదు. అలా తీసుకుంటే గ్రీన్ టీ అస్సలు రుచిగా ఉండదు, పైగా పొట్టకి గొంతుకి మంచిది కూడా కాదు. గ్రీన్ టీ ఎప్పుడూ గోరువెచ్చగానే తాగాలి. చాలామంది గ్రీన్ టీలో రకరకాల వేసుకొని రకరకాలుగా చేసుకొని తాగుతూ ఉంటారు. అట్లాంటివి మన బాడీకి అసలు పడుతున్నాయో సూట్ అవుతున్నాయో లేదో చూసుకొని తాగితే మంచిది. మ్యాక్సిమం వేడి చేయకుండా ఉండాలంటే హ్యాపీగా ఉత్తి గ్రీన్ టీనే న్యాచురల్ ఆకులతోనే చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, బాడీకి కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా అవ్వకుండా ఉంటాయి. కొన్ని కొన్ని యూస్ చేయటం వల్ల వేడి చేస్తుంది, వేడి చేసినా ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిదే. గ్రీన్ టీని పరగడుపున తాగకూడదు. చాలాసేపు ఏమీ తినకుండా ఉన్న తర్వాత గ్రీన్ టీ తాగితే స్టమక్ యాసిడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. గ్రీన్ టీని ఎప్పుడూ తినడానికి మధ్యలో తీసుకోవాలి. నెక్స్ట్ వన్, గ్రీన్ టీ వేడిగా ఉన్నప్పుడు అందులో తేనె కలుపుకండి. గ్రీన్ టీ గోరువెచ్చగా అయిన తర్వాత తాగబోయే ముందు మాత్రమే తేనె, దాల్చిన చెక్క వంటి కలుపుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలామంది తెలియక చేసే తప్పు, గ్రీన్ టీతో మెడిసిన్స్ తీసుకోకూడదు. గ్రీన్ టీలో ఉన్న యాసిడ్స్తో మెడిసిన్లో ఉన్న కెమికల్స్ కలిస్తే ఒక్కోసారి హాని జరగవచ్చు. మెడిసిన్స్ని ఎప్పుడూ మామూలు వాటర్తో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్, గ్రీన్ టీ మంచిదే కాబట్టి ఎన్నిసార్లు తీసుకున్నా తప్పు లేదని కొంతమంది అపోహ పడుతుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మామూలు టీ కాఫీ లాగానే గ్రీన్ టీలో కూడా కెఫిన్ అనేది ఉంటుంది, అందుకే రోజుకి 2-3 టైమ్స్ కంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకండి. నెక్స్ట్ వన్, గ్రీన్ టీ ఆకులను ఎక్కువసేపు వేడి నీటిలో ఉంచకండి. ఇందువల్ల రుచి పోవడమే కాక న్యూట్రియన్స్ లాస్ కూడా జరుగుతుంది, అది హానికరం కూడా హెల్త్కి. ఈ మధ్య గ్రీన్ టీలో చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వస్తున్నాయి, ఇవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వీలున్నంత వరకు న్యాచురల్ ఫ్లేవర్డ్ గ్రీన్ టీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. గ్రీన్ టీని ఎప్పుడు హడావిడిగా తాగకూడదు, అలా తాగితే గ్రీన్ టీ హెల్త్ బెనిఫిట్స్ అందుకోవడం కష్టమవుతుంది. గ్రీన్ టీని నెమ్మదిగా నిదానంగానే తాగాలి.
ఆ టైంలో మీ చేతిలో ఉన్నప్పుడే గ్రీన్ టీ తాగండి. ఒక కప్లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ మాత్రమే వేయాలి. ఎక్కువ గ్రీన్ టీ వల్ల ఎక్కువ కొవ్వు కరుగుతుందేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓన్లీ ఒక కప్కి ఒక బ్యాగ్ మాత్రమే వేసుకోండి. గ్రీన్ టీ ఎక్కువైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గ్రీన్ టీ బ్యాగ్స్ని మూత ఉన్న డబ్బాలో మాత్రమే దాచి ఉంచండి. మూత లేని డబ్బాలో గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంచడం ఇండియన్ వెదర్కి సూట్ కాదు. అండ్ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ని సంప్రదించండి, అదే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం.